లోకి రాగానే రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తామని అన్నారు. అవన్నీ విస్మరించి ప్రతిపక్ష నేతలు విమర్శలకు దిగారని మండిపడ్డారు. కానీ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా మొత్తం పచ్చని పొలాలు రాయలసీమ ప్రాంతంలో కూడా ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష. ఈరోజు దాదాపు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 86.5% రిజర్వాయర్స్ నిండిన చరిత్ర ఈసారి అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, మొత్తం కూడా చెప్తాం అధ్యక్ష, దానికి సంబంధించింది అధ్యక్ష, 1700 TMC ఈసారి మనకి శ్రీశైలంకి రియలైజ్ అయింది అధ్యక్ష. దాదాపు 190 TMC ఆఫ్ వాటర్ ని మనము రాయలసీమ ప్రాంతానికి, అది పోతిరెడ్డిపాడు కావచ్చు, అలాగే HNSS ద్వారా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష దీనికి సంబంధించిన అధ్యక్ష ఈరోజు కర్నూలులో తీసుకుందాం అధ్యక్ష, ఎందుకంటే కారణాలు కూడా చెప్పాలి కదా, ఏ రిజర్వాయర్ ఎందుకు నింపలేకపోయాం, నిండలేదన్న కారణాలు కూడా తెలియాలి కదా అధ్యక్ష, ఎవరు దానికి కారకులంతా కూడా తెలియాలి కదా అధ్యక్ష. అధ్యక్ష గతంలో 9 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం ఉండింది అధ్యక్ష, అప్పుడు పోతిరెడ్డిపాడు నుంచి బనక్చర్ రెగ్యులేటర్ వరకు తీసుకుంటే అధ్యక్ష కెనాల్ కెపాసిటీ వాజ్ జస్ట్ 11,000 అధ్యక్ష. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు దాన్ని 44,000గా చేసిన మహానేత రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష, 4 TMC చొప్పున అధ్యక్ష. ఈరోజు అక్కడి నుంచి గండికోట ఫస్ట్ గోరకల్ అధ్యక్ష, ఈరోజు దానికి సంబంధించిన 12.44 TMC అధ్యక్ష. ఈరోజు కేవలం మనం 8 పాయింట్ చేంజ్ తీసుకోగలిగాం అధ్యక్ష, కొరవ నింపుకోగలిగాం. కారణం ఏంటంటే అధ్యక్ష, దానికి సంబంధించి గత 5 సంవత్సరాల్లో వాళ్ళు కనీసం ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పించి లేదా కనీసం దానికి డబ్బులు రిలీజ్ చేసి ఆ గేట్లు కూడా పెట్టి ఉండుంటే అధ్యక్ష, ఈరోజు నిజంగానే వాళ్ళు చెప్పినట్టు ఆ ఫ్లడ్ వాటర్ని 12.44 ఈరోజు మనం వాడుకునేవాళ్ళు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం అది చేయటం వల్ల లేకపోవడం వల్ల మేము వచ్చిన 3 నెలల్లో 4 నెలల్లో అప్పుడైతే ఏదైతే ఫ్లడ్ వచ్చిందో అధ్యక్ష, దాంట్లో ఫారెస్ట్ క్లియరెన్స్ ఆ ఇష్యూస్ అన్ని వల్ల నింపలేకపోయాం. ఆడ నుంచి అధ్యక్ష అవుకు వద్దాం అధ్యక్ష, అవుకులో 4 పాయింట్ చేంజ్ వస్తే 3.7 TMC పెట్టగలిగాం అధ్యక్ష. అది కూడా కారణం ఏంటంటే అధ్యక్ష, దట్ హాస్ ఆల్సో ఫారెస్ట్ క్లియరెన్స్ అధ్యక్ష. నెక్స్ట్ గండికోటకు వద్దాం అధ్యక్ష, నిన్న కూడా వాళ్ళ సభ్యులు చెప్పుకోవడం జరిగింది అధ్యక్ష, గండికోట మేం చేశాం, చిత్రవతి మేం చేశాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని చెప్పారు అధ్యక్ష. దీని గురించి కూడా క్లారిటీ ఉండాలి అధ్యక్ష. గండికోట చిత్రవతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పైడిపాలెంకి సంబంధించి అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని స్టార్ట్ చేసి 2,200 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం ఖర్చు పెడితే కేవలం వీళ్ళు 198 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. వెయిట్ అధ్యక్ష, ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. 26 TMC సంబంధించి గండికోట 12 ఎందుకు పెట్టారని అధ్యక్ష, 14 TMC మేము ఎందుకు పెట్టలేకపోయాము అంటే అధ్యక్ష, వీళ్ళు R&R చేసి ఉండుంటే ఆ రోజు ఇల్లు కట్టించి ఉండుంటే ఏం సార్, ఇల్లు కట్టించి ఉండుంటే ఈ రోజు గండికోటలో పెట్టుండే వాళ్ళం అధ్యక్ష. కానీ అధ్యక్ష కేవలం 190, ఇదే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష 1,000 కోట్ల రూపాయలు R&R కంప్లీట్ చేసి అధ్యక్ష. అక్కడి నుంచి అధ్యక్ష అనంతపురం గురించి మాట్లాడారు అధ్యక్ష, అధ్యక్ష అధ్యక్ష నేర్చుకోండి, అనంతపురం గురించి మాట్లాడారు, 50 చెరువులే తీసుకున్నాము, నేర్చుకోండి అధ్యక్ష, అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష 50 చెరువులే నింపారు అనంతపురంలో, మేము 130 చెరువులు నింపాము, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడి నుంచి సవాల్ చేస్తున్నాం అధ్యక్ష, కేవలం 120 రోజుల్లో 23 TMC 190 చెరువులు నింపడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు 264 రోజులకి 130 చెరువులు నింపారు అధ్యక్ష, 120 రోజుల్లోనే 90 చెరువులు నింపాం. అది కాకుండా అధ్యక్ష 1,340 చెరువుల్లో అధ్యక్ష 780 చెరువులు ఈ రోజు అనంతపురం లో ఈ రోజు ఉన్నారు. కొన్ని చెరువుల్లో 20 సంవత్సరాలుగా నీళ్లు లేని చెరువులు ఈ రోజు గుండల్లాగా ఈ రోజు పారుదలతో ఉన్న చెరువులు వాటి వాస్తవం కాదని అడుగుతున్నాను అధ్యక్ష. దాదాపు 160 చెరువులు 100% తో ఈ రోజు నిండు అనంతపురం లో వాస్తవం కాదని అడుగుతున్నాను అధ్యక్ష. 200 చెరువులు స్టాటిస్టిక్స్ అధ్యక్ష, ఇది కాదు, కావాలంటే రుజువు చేస్తాం, రమ్మనండి అధ్యక్ష. అధ్యక్ష దిశ మానస సమతలపై అత్యాచారాలకు మద్యమే కారణమని బీజేపీ నేత డీకే అరుణ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం నిషేధించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత డీకే అరుణ ఇందిరా పార్క్ వద్ద మహిళా సంకల్ప దీక్ష పేరుతో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ